అల్లం నారాయణ గారితో మాట్లాడదాం. నారాయణ గారు, మీకు ఎట్లాంటి అనుబంధం ఉండేది వ్యక్తిగతంగా? హలో నారాయణ గారు, వినిపిస్తోంది, చెప్పండి. విద్యాసాగర్ రావు గారితో మీకు ఎలాంటి అనుబంధం ఉండేది చెప్పండి. నిధులు నియామకాలు అనే ఒక ట్యాగ్ లైన్ మీద నడిచిన ఉద్యమంలో ఆయన తెలంగాణ చైతన్యవంతం చేసిన వ్యక్తి, నీటి నిపుణుడు, కేంద్ర స్థాయిలో జలవనరుల నిపుణుడు ఆయన. తెలంగాణకు సంబంధించి అతి ప్రధానమైన సమస్య నీళ్లు అనేది. అయితే ఈ నీళ్ల విషయంలో ఆయన ఇప్పటి వరకు అనేక వ్యాసాలు రాసినారు, పుస్తకాలు రాసినారు. తెలంగాణలో నీటి వనరులకు ఎంత అన్యాయం జరిగిందన్న ఒక చరిత్రను వెలికితీసి ఈ అన్యాయాన్ని వెలికితీసిన వారు విద్యాసాగరరావు గారు. ఉద్యమానికి ప్రధానమైన కారణం నీటి వనరులకు జరిగిన అన్యాయము, అరిగోత, ఇక్కడ ప్రాజెక్టులు కట్టకపోవడము, ప్రాజెక్టులను మండించడం అనే ఈ రెండు సమస్యలను కూడా విద్యాసాగరరావు గారు ప్రతిభావంతంగా తెలంగాణ లోకానికి సాక్ష్య చెప్పగలిగినారు. సమస్య తెలంగాణలో దాదాపుగా 2 సంవత్సరాల పాటు నీళ్లు నిజాలు అనే ఒక కాలంని నిర్వహించడం ద్వారా ఆయన పూర్తిగా, అంటే నీళ్ళంటే ఏమిటి, అసలు క్యూసెక్కులు అంటే ఏమిటి, ఎంత ప్రవాహం, ఇట్లాంటి మైన్యూట్ వివరాలతో సహా ఆయన అనేక ప్రాజెక్టుల మీద, అనేక సమస్యల మీద రాయగలిగినారు. తెలంగాణ రాష్ట్రంలో నీటి చైతన్యాన్ని తెచ్చిన వాడు, తెలంగాణ రాష్ట్రంలో నీటి ప్రయోజనాల గురించి చెప్పిన వాళ్ళు విద్యాసాగరరావు. ఆయన లేని లోటు నిజంగా కూడా తెలంగాణ వచ్చినాక సాధించుకున్నాక కూడా రీడిజైనింగ్ లోను, ఇవాళ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు, మేడిగడ్డ లాంటి ప్రాజెక్టుల రూపకల్పనలో కేంద్రంతో అట్లాగే బోర్డులతో, గోదావరి కానీ కృష్ణా జిల్లాల బోర్డులతో వచ్చిన సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వానికి గొప్ప అండగా, అంటే కేసుల విషయంలో గాను అట్లాగే బోర్డులు చేస్తున్న సమస్యలు, ఆంధ్ర పెడుతున్న, ఇప్పటికీ మనల్ని పెడుతున్న సమస్యలు, వీటన్నిటిలో కూడా గవర్నమెంట్ కి పెద్ద అండగా ఉన్న వాళ్ళు సలహాదారుగా విద్యాసాగరరావు గారు. ఆ విద్యాసాగరరావు గారు ఇక్కడ నీటి చైతన్యం తెచ్చిన, ఎందుకంటే అసలు సమస్య తెలంగాణ నీటి సమస్య కాబట్టి, తెలంగాణ ఉద్యమంలో ఉద్వెత్తున ఎగసడానికి కారణమైన ఈ నీటి సమస్యను తెచ్చినవాడు కూడా విద్యాసాగరరావు. జయశంకర్ సార్ తో పాటుగా విద్యాసాగరరావు గారు కూడా తెలంగాణ ఉద్యమంలో ఒక సీనియర్ కార్యకర్త, సీనియర్ నాయకుడు, ఒక నిపుణులు, అయితే జాతీయ పేరున్న ఒక నిపుణుడైన వాళ్ళు మన తెలంగాణ దొరకడం ఒక గర్వకారణంగా ఉండేది. ఆయన ఇవాళ నిజంగానే మన మధ్య లేకపోవడం ఒక చీరని లోటు, ఎందుకంటే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా వివాదాస్పదం చేస్తున్న ఒక క్రమం కనబడుతున్నది. పాత ప్రాజెక్టులన్నింటినీ కొత్త ప్రాజెక్టులని బోర్డులకి ఫిర్యాదు చేస్తున్న ఒక సమస్య ఇప్పుడు మనకు కనబడుతున్నది. ఆంధ్ర ప్రభుత్వం ఈ అంటే మేడిగడ్డ కావచ్చు, అట్లాగే ఇక్కడ డిండి ప్రాజెక్ట్, ఇట్లాంటి ప్రాజెక్టుల, పాలమూరు ప్రాజెక్టుల మీద వివాదాలు నడుస్తున్న కాలంలో ఆయన లేని లోటు నిజంగా కూడా తీరదు. ఎందుకంటే ఆయన ఉంటే వీటిని వివరణాత్మకంగా అక్కడ వివరించే అవకాశం ఉండేది, ఆ సమస్యను పరిష్కరించే అవకాశంలో ప్రభుత్వానికి పూర్తిగా దన్నుగా ఉండేది. కాబట్టి ఆయన లేని లోటు నిజంగా తీరదని నేను భావిస్తున్నాను. ఆయనకి ఒక ఉద్యమకారునిగా, తర్వాత వచ్చిన ప్రభుత్వంలో ఒక బంగారు తెలంగాణ నిర్మాణంలో పాల్పంచుకున్న ఒక సలహాదారుగా, ఈ రెండు రకాలుగాను ఆయన జన్మ నిజంగా కూడా తెలంగాణ కోసం అంకితమైంది, ధన్యమైంది. జయశంకర్ సార్ తో సమానంగా పోల్చదగిన ఒక వ్యక్తి వల్ల మరణించినాడు ఆయన విద్యాసాగరరావు గారు. ఆయనకు నా హృదయపూర్వకమైన నివాళి అర్పిస్తున్నాను. తెలంగాణ ఇంజనీర్ భర్తీ ఇంజనీర్స్ తరఫున, ప్రెస్ అకాడమీ తరఫున, అట్లాగే ఆయనతో కలిసి చాలా సందర్భాలలో వేదిక పెంచుకున్న వారిగా, ఆయనతో కలిసి చాలా సమస్యల్లో మాట్లాడిన వారిగా ఆయన నాకు హృదయపూర్వకమైన నివాళి అర్పిస్తున్నాను. ఓకే అండి.